మేమింత ఓపిక నమ్మారు. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీకి నమ్మారు. మార్కెట్ ఎలా ఉండేది పూర్వం? నేను కట్టిన మార్కెటే. వాళ్ళు అనేక సార్లు మున్సిపల్ మినిస్టర్ తిరిగారు, చంద్రబాబు గారు వెళ్ళారు, అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు, అందరు మంత్రులు తిరిగారు 5 సంవత్సరాలు. ఒక ఐఎఫ్ఎస్ పెట్టగలిసారు దాని మీద. మనం మన మన పెద్ద మార్కెట్ ఇవాళ మీరు చూడండి, ఈ 3 సంవత్సరాల్లోనే కదా ఇవన్నీ. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, నేను కాదన్ను. రోడ్లు కన్నాలు పడిపోయినాయని చూపిస్తుంటారు నాకు కొన్ని దీంట్లో. అవును, 3 సంవత్సరాలే కదా. ఈ కన్నాలు పడిపోవడానికి ఈ 3 సంవత్సరాలే కారణం కాదు కదా. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం కూడా కారణమే కదా. అంత బాగా రోడ్లు వేస్తుంటే ఎందుకు కన్నాలు అయిపోతే 3 సంవత్సరాలు కన్నాలు అయిపోతాయండి. ఒక రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు మినిమం ఉంటుంది, బీటీ రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు ఉంటుంది. మరి కన్నాలు అయిపోయిన ఫోటోలు రేపు రోజు వేస్తారు పేపర్లో కొంతమంది, కొన్ని పత్రికలు పని కట్టుకొని వేస్తారు. మరి ఆ కన్నాలకు ఎవరు బాధ్యులు? నిన్న 5 సంవత్సరాల వరకు ఎవడున్నాడు? మరి మీరు రోడ్లు అంత బాగా వేసేస్తే కన్నాలు ఎందుకు అయిపోయినాయి? అందుకోసం ఇవన్నీ రాజకీయాల కోసం జరుగుతున్నటువంటి ఒక పక్క అయితే పెద్ద మార్పు రాష్ట్రంలో వచ్చింది. ధనవంతులకు కూడా నేను కోరేది ఏంటంటే, వెల్ఫేర్ స్కీమ్స్ రూపేణ డబ్బు ఇవ్వడం అనేది అభివృద్ధి కాదు అనేటువంటిది అది రాంగ్ అభిప్రాయం. తలకమించినటువంటి ఖర్చు పెట్టేస్తే రాంగ్ అయితే అవ్వచ్చు, కానీ బీద ప్రజల అవసరాలు తీరుస్తూ వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడం కూడా డెవలప్మెంట్లో ఇంపార్టెంట్ పార్ట్. అది ఒక పిల్లడు చదువుకోవడానికి అవసరమైనటువంటి స్కూలు, టీచింగ్ స్టాఫు, పుస్తకాలు, ఫర్నిచరు అన్నీ నిర్మాణం చేసి వాడికి మంచి చదువు ఇచ్చే ఏర్పాటు. ఒక కుటుంబానికి కావాల్సినటువంటి ఆరోగ్యానికి అవసరమైన హాస్పిటల్లు, మందులు, డాక్టర్లు, ఏమొచ్చినా నాకు ఈ ప్రమాదం వస్తే నాకు ప్రభుత్వం ఉంది అన్నటువంటి నమ్మకం, విశ్వాసం కలిగించి మంచి వైద్యం అందించడం కూడా ఒక ఇండెక్స్. ఇవన్నీ కలగలిసి మీరు చూడాలి ప్రభుత్వం తరపు పెర్ఫార్మెన్స్. ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా అవకతవకలు, కరప్షను ఇలాంటివి ఉంటే రూపుమాపాలన్న పనిలోనే ఉన్నాం తప్ప అవి సిస్టమ్స్ని మార్పులు చేసుకుంటూ వద్దామా? వ్యక్తులను సంస్కరించడం కష్టమైతే సిస్టమ్స్ని, వ్యవస్థల్ని మార్పులు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా చూస్తాయి, అమ్మాయిని వీళ్ళు చాలా కోరిక ఉంది, ఇది మనం కాదంటే వీళ్ళతో దూరం అయిపోతామన్న భయం కలగాలి. ప్రజాస్వామ్యంలో అది ముఖ్యం. దానికోసమనే నేను టైం కేటాయిస్తాను, అవసరమైతే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయి కూడా పూర్తి చేస్తానని చెప్పి సీఎం గారికి అడిగాను. ఆయన వద్దన్నారు. మేము ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది కదా, మనందరం కలిసి ఇందులో ఉండే గట్టిగా పని చేద్దామని చెప్పి ఆయన అన్నారు. సరే, ఆ పనిలో ఉన్నాం.